अंदर की श्री शुभकृत नाम उगा शुभाकांक्षलु इकड़ की पात्रिक सोदर की पिक्चर यूनिट मेंबर्स की राइटर गार की म्यूजिक डायरेक्टर गार की फाइट मास्टर गार की कैमरामैन गार की कैमरामैन गार पुट्टिन रोजु जन्मदिन शुभाकांक्षलु चाला संतोषंगा उंदंडि ई रोजु ఎక్కడైతే షూటింగ్ చేశానో ఇదే రోజు ఆ రోజు ఇక్కడ షూటింగ్ చేశాను మళ్ళీ ఇదే రోజు వచ్చి ఇక్కడ ఈ పోస్టర్ లాంచ్కి వచ్చున్నాను సో కాలనీ మెంబర్స్ అందరూ ఇక్కడికి రావడం చాలా సంతోషం మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అయితే పిక్చర్ విషయానికి వచ్చేటప్పుడు అండి నేను యాక్చువల్గా నా సీన్స్ వరకు నేను చూశాను అంటే చేసేటప్పుడు చూశాను మానిటర్లో చూశాను మిగతంతా ఏముందని నాకు ఇంకా తెలియదు సో అది చూడాలి తర్వాత పాటల విషయం కూడా అంటే నాకు సాంగ్స్ ఇంకా ఇప్పటి వరకు నేను వినలేదు కాబట్టి ఏదైనా నేను అభిప్రాయం ఊరికే చెప్పకూడదు కానీ ఇది డెఫినెట్లీ బాగుంటాయి ఎందుకంటే మా హీరో శ్రీనివాస్ గారికి మంచి టేస్ట్ ఉంది సో ఆయన చాలా సాంగ్స్ విని మ్యూజిక్ డైరెక్టర్తో కూర్చొని ఆయన చేసే ఉంటారు ఇంకా ఫోటోగ్రఫీ వచ్చేటప్పటికి నాకు తెలుసు కెమెరామ్యాన్ గారు ఆయన మా షూటింగ్ జరిగేటప్పుడు ఏం తీశారో అవన్నీ నేను చూశాను స్టోరీ కూడా ఏంటంటే ఒక మంచి స్టోరీ సో ఫాదర్ అండ్ సన్ మధ్యలో ఉన్న సెంటిమెంట్ డిఫరెంట్ సీన్స్ అక్కడక్కడ మంచి సీన్స్ ఉన్నాయి సో ఓవరాల్గా నేను సినిమా చూడాలి నేను సినిమా చూసిన తర్వాత నా అభిప్రాయం నేను చెప్పగలుగుతాను ఒకవేళ ఏదైనా మార్పులు ఏమైనా చేయాలంటే కూడా చేయాల్సి వస్తుంది సో ఏది ఏమైనా ఈ ప్రాజెక్టు మ్యాక్సిమం బాగా అంటే మనం చూసేటప్పుడు డెఫినెట్లీ ఇదో మంచి సినిమా అనే పేరు వచ్చే వరకు నేను ఏంటంటే నేను దాంట్లో నేను ఏమేమి సలహాలు చెప్పడానికి అవుతున్నా నేను చెప్తాను అండ్ ముఖ్యంగా మన పిక్చర్లో విలన్ కమ్ ఫైట్ మాస్టర్ కృష్ణ గారు ఉన్నారు ఆయన ఒక మంచి ఆర్టిస్ట్ మంచి మనిషి బాగా చాలా కష్టపడ్డారు ఆయన ఆయన బ్యాచ్ మొత్తం అందరూ ఒక కొత్త ప్రొడ్యూసర్ ఒక కొత్త హీరో అని చెప్పి ఆయన మైండ్లో పెట్టుకొని చాలా కోఆపరేట్ చేశారు వాళ్ళకి కూడా పేరు పేరు ధన్యవాదాలు చెప్తున్నాను అంటే ఈ యూనిట్లో పనిచేసిన ప్రతి ఒక్కరు ఏంటంటే ముఖ్యంగా శ్రీనివాస్ గారిని దృష్టిలో పెట్టుకొని ఎందుకంటే ఆయన బాగా ఖర్చు పెడుతున్నారు క్వాలిటీ కోసం ఖర్చు పెడుతున్నారు సో మనం కూడా సహకరించాలని చెప్పి ఎక్కడ లేట్ చేయకుండా ఒకవేళ రాత్రి చేసినా కూడా మంచి ఎనర్జీతో చేసి సినిమాని చాలా బాగా మ్యాక్సిమం వాళ్ళ సైడ్లో వాళ్ళు చేశారు అంటే ముందుకెళ్ళడానికి చేశారు సో అందరికీ నేను పేరు పేరు ధన్యవాదాలు చెప్తూ మరి మీ అందరి ఆశీర్వాదాలు భగవంతుడి ఆశీర్వాదాలు సో ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి సినిమా మంచి సక్సెస్ అవ్వాలి అదే విధంగా ఒక తెలుగే కాకుండా మిగతా లాంగ్వేజ్లో కూడా డబ్బింగ్ చేసి ఆ డబ్బింగ్లో కూడా ఒక రూపాయి శ్రీనివాస్ గారికి రావాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరందరూ సహకరించినందుకు ఇక్కడ వచ్చినప్పుడంతా మీరు సహకరించినందుకు మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు చెప్తూ మరోసారి మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు థ్యాంక్ యూ అండి ఇక్కడికి వచ్చే సెంట్రల్ మీడియా మిత్రులకు నా నమస్కారాలు అలాగే మా కోరిక మేరకు విచ్చేసినటువంటి మా హీరో గారు మా అభిమాన హీరో సుమన్ గారు ఇక్కడ రావడం చాలా సంతోషం ఈ ఉగాది రోజున ఆయన మన కళ్ళ ముందు కనిపించడం ఎంతో సంతోషంగా ఉంది అలాగే ఈ మూవీ ఎంతో ఇష్టంగా చేశాను మూవీ నేమ్ సెక్సీ స్టారు సార్ కూడా మంచి పాత్ర చేశారు చాలా మంచి సినిమా మీరు అందరూ కూడా ఈ సినిమా చూసి ఆదరిస్తారని ఒక మంచి దీవెనలు మా అందరికీ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఈరోజు మూడు పండుగలండి ఒకటి ఉగాది పండుగ మనందరికీ తెలుసు రెండవది సెక్సీ స్టార్ పోస్టర్ లాంచ్ అదొక పండుగ మూడవది అన్నయ్య సుమన్ గారు ఈ ఉగాది రోజుకి ఇక్కడికి రావడం మూడో పండుగ సెక్సీ స్టార్ అనగానే సెక్సీ స్టార్ అంటే సెక్సీ ఏంటి అని ఎవరికైనా ఏమన్నా అనిపించవచ్చు సెక్సీ అనేది చాలా పవిత్రమైన పదం అండి సెక్సీ అంటే ఒక అందమైన వస్తువును చూసినప్పుడు కానీ ఒక అందమైనటువంటి దేనిని చూస్తే మరి ఎంత సెక్సీగా ఉందనుకుంటాం అలాంటి అర్థం అన్నమాట సెక్సీ అంటే ఈ సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని కొన్ని అమానుషాలు
స్వార్థంగా ప్రవర్తించే మనుషుల్ని చూసి చూసి ఆ సమాజంలోంచి పుట్టుకొచ్చినటువంటి ఒక స్టారే సెక్సీ స్టార్. ఆ వచ్చిన సెక్సీ స్టార్ ఏం చేశాడు ఏందనేది అద్భుతంగా తీశారు సినిమా. ఈ సెక్సీ స్టార్కి నేను డైలాగ్స్ రాశాను. ఈ అవకాశం ఇచ్చిన ఉప్పులు శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు. సినిమాలో కామెడీ, యాక్షను అన్ని రకాలుగా అందరినీ అలరించే విధంగా ఉంటుంది సినిమా. మీ అందరు బ్లెస్సింగ్స్ కావాలి, ముఖ్యంగా మా మీడియా బ్రదర్స్. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే, వస్తువు ఎంత బాగా తయారైనా కూడా అది మార్కెట్లోకి వెళ్ళాలంటే పబ్లిసిటీ ఉండాలి. పబ్లిసిటీ రోజు గుర్తు చేస్తూ వెళ్తుంటే హైలైట్ అయిపోద్ది. దయచేసి మా సినిమాకి మీరందరూ సహకారం ఉండాలి, మీ సపోర్ట్ ఉంటే ఇంకా మా శ్రీనివాస్ గారి సినిమాలు తీస్తా, ఎంతోమందికి ఉపాధి కల్పిస్తా, ముందుకెళ్తారని చెప్పి ఆశిస్తూ ఇంకొకసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు చెప్తారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు జయసూర్య, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ సూర్యనారాయణ క్రియేషన్స్ బ్యానర్పై సెక్సీ స్టార్ అనే సినిమా లాంచ్ ఈవెంట్కు ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, సుమన్ గారికి, ఈ కాలనీ వాసులకు అందరికీ నా నమస్కారం, అలాగే ఉగాది శుభాకాంక్షలు. ఈ సినిమాలో అద్భుతమైనటువంటి 5 పాటలు ఉన్నాయి. ఇందులో 3 పాటలు శుద్ధ అశ్వతేజ గారు ఒక పాట, అనశ్రీరామ్ గారు ఒక పాట, కాసాల శ్యామ్ గారు ఒక పాట, అలాగే 2 సాంగ్స్ నేను రాశాను. ప్రతి ఒక్క పాట కూడా చాలా క్వాలిటీగా తీయడం కోసం చాలా పెద్ద సింగర్స్తో పాడించాము. సునీత గారు, శ్రీకృష్ణ గారు, ధనుంజయ్, దీపు, మాలవిక, ఇట్లా ప్రతి ఒక్కరు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ప్రతి పాటకు కూడా వాళ్ళకు న్యాయం చేసి, ఆ పాటకు న్యాయం చేసి సింగర్స్నే పెట్టారు. సెక్సీ స్టార్ ప్రొడ్యూసర్ కమ్ హీరో కుప్పిలి శ్రీనివాస్ గారు. ఇటువంటి అవకాశం చాలా అరుదుగా వస్తుంటుంది. నేను చాలా సినిమాలు చేశాను కానీ ఈ సినిమాకి నాకు చాలా సాటిస్ఫాక్షన్ దొరికింది. సారు శ్రీనివాస్ గారు మాట కఠినమైనా సరే మనసు విన్నా, అటువంటి మంచి ప్రొడ్యూసర్, ఇంకా చాలా సినిమాలు తీయాలి, మాలాంటి వాళ్ళకు చాలా అవకాశాలు రావాలి. కంపల్సరీగా ఈ సినిమా అందరు చూసి ఆదరిస్తారని కోరుకుంటూ చాలా తీసుకుంటున్నాను. లైట్ మాస్టర్గా ప్లస్ ఆర్టిస్ట్గా చేసా, చాలా కష్టాలు పడి శ్రీనివాస్ గారు మాకు అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారు శ్రీనివాస్ గారికి వందనాలు, అలాగే మీడియా మిత్రులందరికీ నా వందనాలండి, అలాగే గురువు గారు మా సుమన్ గారికి మా పదాల వందనాలు. గురువు గారికి మా అవకాశం చాలా ఫైట్లు చేసేటప్పుడు చాలా అవకాశం ఇచ్చారు మా గురువు గారు. అలాగే మా శ్రీనివాస అన్న ప్రొడ్యూసర్ గారు, మా హీరో గారు చాలా దగ్గరండి వాళ్ళు, తల్లి నిలిచి మీరున్నా ఎవరేమన్నా సరే ఫైట్లు ప్లస్ నేను విరలుగా ఆర్టిస్ట్గా అవకాశం ఇచ్చే మన అన్నగారు శ్రీనివాస గారు, పిప్పల శ్రీనివాస అన్నగారు. ముందుగా తెలుగు శ్రీనివాస్ గారు మాట్లాడాలి. మన వివేకానంద కాలనీ, మన సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి అన్నమయ్యలో సుమన్ గారు ఆ వెంకటేశ్వర స్వామి రూపంలో వచ్చాడు. అదే మన టెంపుల్కి ఈరోజు ఉగాది రోజు రావటం మన కాలనీకి మనకెంతో గర్వకారణంగా నేను భావిస్తున్నాను. అలాగే ఎంతో కష్టపడి మా శ్రీనివాస్ గారు అంచెలంచెలకు ఎదుగుతూ ఈ కాలనీ బిడ్డ ఒక సినిమా తీసి ఎంతో పేయప్రాసాలు కోర్చి అంత అంచెలంచెలకు ఎదుగుతూ ఈరోజు మన కాలనీకి ఈరోజు సుమన్ గారు రావటం కానీ, మిగతా ఆర్టిస్టులు రావటం కానీ ఆయన కృషి వల్లే ఆయన ప్రొడ్యూసర్గా హీరోగా సక్సెస్ కావాలని. అలాగే సార్ మీరు మా శ్రీనివాస్ గారికి ఒక గురువులాగా ఉండి ఆయన మా గురుగారు అని చెప్తుంటారు. ఆయన కొంచెం ఇండస్ట్రీలో నిలబెడితే తరతరాలు మీ పేరు చెప్పుకుంటారు సార్, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం. కొంచెం ఆయన్ని కష్టాల నుంచి బయటపడేస్తారని ఉగాది రోజున మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మా శ్రీనివాస్ గారికి, అలాగే మన కాలనీ ప్రజలకి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ, సుమన్ గారు ఈరోజు ఉగాది రోజు ఆయన టైం అంతా ఇంట్లో ఫ్యామిలీకి కూడా సాటి అతను కష్టాల్లో ఉన్నాడు, మనం వచ్చి హెల్ప్ చేయాలని చెప్పేసి వచ్చి ఈరోజు లాంచింగ్ వచ్చారంటే చాలా గర్వకారణం. ఎందుకంటే పండుగ రోజు ఫ్యామిలీలతో సాయంత్రం పూట టెంపుల్కి వెళ్ళి వాళ్ళ ఏమేమి ఉన్నాయో చూపెట్టుకుంటా ఉంటారు. నేను కొంతమందిని అడిగాను ఎమ్మెల్యేలు మనల్ని ఈరోజు వస్తారా అన్న అంటే, లేదంటే మేము టెంపుల్లో అది ఇది ఫ్యామిలీతో ఉన్నా అంటే, అవన్నీ కూడా కాకుండా మా శ్రీనివాస్ మీద అభిమానంతో సారిన దూరం వచ్చి ఈరోజు ఆయన బ్లెస్సింగ్ ఇస్తున్నారంటే ఎంతో గర్వకారణంగా భావించుకుంటూ ఈ అవకాశం నందుకు మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. ఈ సినిమా
पेर के सक्सेस स्टार गानी आ स्टोरी विंत मात्रों चाल अद्भुत सिनेमालो नटिंचिना प्रति ओक्क वाळ्ळ वाइस कूडा इंत मुंदु वीडियो तीसुकोवडं जरिगिंदि वाळ्ळ अनुभवालु वील तीसे टेकिंग कूडानु चाला अद्भुतंगा उंडे लास्ट लो नादि सीए पात्रगा उंटदि ई अभिमानुलंता ओक 5 10000 मंदि वच्चि अक्कड हास्पिटल मुंदु मोत्तं चाला आतुरतगा एदुरु चूस्तुन्न समयंलो वाळ्ळकि कंट्रोल चेसे बाध्यत उन्न सार मी मीद निसि पेट्टारु अब चाल अद्भुत वेद सर वाल रिसीव चुस्कनी वाली ना चेत चाल बेपर चाल अद्भुत सांग्स अंत इप्ड आरआर सिनेमा अट्ला सांग्स लेव रिलीज़ तरह चाल अद्भुत सांग्स म्यूजि चाल म्यूजिकल हिट स्टोरी परंग चाल बहुत इंक याशन सक्स स्टार निजें सक्सगे याटोर दाखी ఎంత పెద్ద సీనియర్ ఉన్న మన గురుగారు సుమన్ గారు అందరికి ప్రేమపూర్వకంగా సూచన సలహాలు చెప్తూ చాలా అద్భుతంగా ఈ సినిమా తీర్చడానికి చాలా కృషి చేశారు అందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను సిక్స్ స్టార్ తీయడం మన శ్రీనివాస్ గారు అలాగనే నా క్లోజ్ ఓన్ బ్రదర్ లాగానే ఉంటాడు ఇప్పుడు ఇప్పుడు అన్నయ్య ఈ విధంగా చేయాలి మనం అని అనుకుని ఉంటాడు అలాగనే ఈ రోజు సిక్స్ స్టార్ తీయడం చాలా సంతోషం ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మన కాలనీలో చాలా మంది ప్రసన్నన్న గారు చాలా మంది యాక్టర్స్ ఉన్నారు కానీ ఇప్పుడు ఒక నిర్మాతగా ఒక హీరోగా చేయమంటే మామూలు విషయం కాదు అలా సుమన్ గారు కూడా ఆ మా సీన్ తమ్ముడికి చాలా ఆశీస్సులు అందిస్తూ చాలా ఏ ఒక్క విషయంలోనే సరే మా గురువు గారు ఉన్నారని చెప్తారు అన్నయ్య కంపల్సరీ ఏదున్నా సరే మా గురువు గారు ఉన్నారని చెప్తారు అలాగనే ఆయన పెద్ద స్టార్ అవ్వాలని మా సంఘ తరపు సభ్యుల తరపున అందరి తరపున నేను కోరుకుంటున్నాను థాంక్ యూ అందరికీ నమస్కారం ముందుగా ఉగాది శుభాకాంక్షలు ఈరోజు మా 60 స్టార్ పోస్టర్ లాంచ్ అయ్యింది ఇందులో మా గబ్బర్ సింగ్ టీం అందరికీ ఒక స్పెషల్ సాంగ్ ఉంది హీరోకు పోడుకుట వాడడము మాకు గబ్బర్ సింగ్ అంత్యక్షరి తర్వాత ఈ సాంగ్ వల్ల మంచి పేరు వస్తుందని బలంగా నమ్ముతున్నాము అలాగే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి మా సీన్ అన్నకు మంచి పేరు రావాలా మంచి డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళోసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు అందరికీ నమస్కారం ముందుగా ఉగాది శుభాకాంక్షలు అందరికీ ఈరోజు ఉగాది సందర్భంగా సెక్సీ స్టార్ ఒక కొడుకు వేద అనే సినిమా పోస్టర్ లాంచ్ చేయడం జరిగింది ఈ సినిమాలో మా హీరో గారు ప్రొడ్యూసర్ గారు సీనన్న గారు మాకు అవకాశం ఇచ్చారు ఇందులో మంచి సాంగ్ చేశాం టైటిల్ సాంగ్ సినిమా మంచిగా హిట్ కావాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను అలాగే ఆ భగవంతుని ఆశీస్సులు సీనన్నకు ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు సీనన్న గారికి అందరికీ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నా పేరు గబ్బర్ సింగ్ రాజశేఖర్ అలాగే 60 స్టార్ ఇలా పోస్టర్ లాంచ్ అయింది హీరో గారు అండ్ ప్రొడ్యూసర్ గారు చాలా కష్టపడి మా మీద పోటీ పడి డ్యాన్స్ చేశారు మాకన్నా బాగా చేశారు ఆయన డ్రెస్లో సెక్సీ ఉంటుంది ఆయన స్వెట్స్లో సెక్సీ ఉంటుంది ఆయన హెయిర్లో కూడా సెక్సీ ఉంటుంది ఈ సాంగ్ చేయాలని చెప్పేసి నేను ఆల్రెడీ రాజమండ్రిలో ఉన్నవాడిని ఇమ్మీడియట్గా అన్న మనది సాంగ్ ఉంది రావాలని చెప్పేసరికి ఆ 99 బయలుదేరి వచ్చి ఆ సాంగ్ పిలిచిట్లో చేయడం జరిగింది చాలా బాగా వచ్చింది చాలా సంతోషం చాలా హ్యాపీగా ఉన్నది మాకైతే ఈరోజు ఉగాది శుభాకాంక్షలతోటి అలాగే 60 స్టార్ కూడా అది విజయవంతం కావాలని మంచి పేరు తెచ్చి పెట్టాలని అన్నయ్య గారికి మంచి విజయం చేకూర్చాలని అలాగే కట్లేంద్ర రాజప్రసాద్ గారు డైరెక్టర్ గారు ఆయన మా ఫ్రెండు ఆల్రెడీ 24 ఇయర్స్ నుంచి ఆయన ప్రతి దాంట్లో కూడా మంచి మంచి సినిమాలు చేస్తారు తక్కువ టైంలో ఎక్కువ సినిమాలు చేశారు ఆయన కూడా థ్యాంక్స్ చెప్తున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు మాకు మా గబ్బర్ సింగ్ టీం తరఫున అలా 60 స్టార్ అన్న తరఫున మా సినిమా తరఫున థ్యాంక్ యూ వెరీ మచ్ కెమెరామెన్లకు ఎప్పుడూ ఎక్కువగా మాట్లాడడం రాదు అది అందరికీ తెలిసిన విషయమే అందరూ అంటారు నేను ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను ఇంతకుముందు ఒకసారి మాట్లాడడం జరుగుతుంది అప్పుడు అన్నారు ఆల్రెడీ నేను అందరికీ లైట్లు పెడతాను కానీ నీకు లైట్లు పెట్టేసరికి కంగారు పడుతున్నావు అని చెప్పి నన్ను చాలా ఇబ్బందులు పెట్టారు కానీ ఏంటంటే ఏదో నా వంతు నేను చేశాను దానికోసం అంతా అవుట్పుట్ బాగా వచ్చింది ఇది చూసి సక్సెస్ చేసి నాకు మరిన్ని సినిమాలు ఇవ్వాలని సీన్ గారికి చాలా ప్రార్థిస్తున్నాను